హాయ్లో ఫ్రెండ్స్, మనం ఈరోజు పేపర్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి న్యూస్ పేపర్ కూడా ఎక్కువగా ఈరోజు జరగబోయే బడ్జెట్ పైన ఫోకస్ పెట్టారు. సో ఈరోజు ఏం చేస్తారు ఏంటి అవన్నీ వాటిపైన దృష్టి పెట్టారు. సో అందువల్ల పెద్దగా మనకు చెప్పుకోవడానికి ఏమీ లేవు, కానీ ఉన్న ఇంపార్టెంట్ మ్యాటర్స్ మాత్రం మీకోసం నేను కట్ చేశాను. సో కరెక్ట్గా ఇదే రోజున 1992లో నెదర్లాండ్స్లో తొలిసారిగా సాధారణ ఎన్నికలు అనేవి జరగడం జరిగిందనమాట. నెక్స్ట్ 1959 ఇదే రోజున రాజ్యాంగాన్ని పునరుద్ధరించుకున్న ఇండోనేషియా అనేసి ఈరోజు జరిగింది. నెక్స్ట్ ఇదే రోజున 1960లో రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకున్న మంగోలియా, ఓకేనా. నెక్స్ట్ ఆధార్ బిల్లుకు లోక్సభ ఆమోదం అనేసి ఇవ్వడం జరిగింది. సో బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్ పొందేందుకు, ఆధార్ను గుర్తింపు పత్రంగా స్వచ్ఛందంగా ఉపయోగించుకునేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభ ఆమోదించింది. ఆధార్ ఇతర చట్టాల సవరణ బిల్లు 2019 గురువారం లోక్సభ మూజువాని ఓటుతో ఆమోదించింది. ఆధార్ స్వచ్ఛందమని అంతకుముందు ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాదం స్పష్టం చేశారు. గోప్యత భద్రతలను సంబంధించిన అంశాల పరిష్కారం కోసం సవరణలు తీసుకొచ్చామని, ఆధార్ లేనంత మాత్రాన ఎలాంటి సేవలు పథకాలు ప్రయోజనాలని తిరస్కరించడం జరగదని చెప్పారు. కేంద్ర మంత్రి సభలో తన కార్డును ప్రదర్శిస్తూ, కార్డులో కేవలం పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, నివాసం, చిరునామా మాత్రమే ఉంటాయని, ఆరోగ్యం, కులం, మతం, వర్గపరమైన ఇతరాత్ర ఎలాంటి సమాచారం ఉండదని స్పష్టం చేశారు. సో అదనమాట. ఇక్కడ ఏంటంటే మనకి మనము కొత్తగా మొబైల్ కనెక్షన్ తీసుకోవాలనుకున్నా, లేదంటే బ్యాంక్ ఖాతాలు తీసుకోవాలనుకున్నా గుర్తింపు పత్రంగా ఆధార్ని అయితే చూపించవచ్చు, కానీ ఆధార్ అయితే పెద్దగా మాండేటరీ కాదు అనేసి చెప్పడం జరిగిందనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇరాన్లోకి వెళ్ళిన ఇజ్రాయిల్ ఫైటర్లు, ఓకేనా. చూడండి, రష్యాకు చెందిన పవర్ఫుల్ S-300 వాయు రక్షణ వ్యవస్థను ఇజ్రాయిల్ F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు బోల్తా కొట్టించాయి. ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న S-300 రాడర్ల కళ్ళు కప్పి ఆ దేశ ఎయిర్ స్పేస్లో స్వేచ్ఛగా విహరించాయి. సర్ప్రైజ్ అటాక్ కోసం ఇరాన్ సీక్రెట్ బేసులు, అవుట్ పోస్టులు, ఫోటోలను సేకరించడానికి ఇజ్రాయిల్ ఈ సాహసానికి ఒడిగట్టిందని కువైట్కి చెందిన ఆల్ జరీదా డైల్ న్యూస్ పేపర్ తన రిపోర్ట్లో వెల్లడించింది. కొద్ది రోజుల తర్వాత ఇజ్రాయిల్ ఆపరేషన్ గురించి ఇరానియన్ రెవల్యూషన్ గార్డ్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ ఫర్జాద్ ఇస్మాయిల్కి తెలియజేసింది. దేశంపై ఇంత పెద్ద ఆపరేషన్ జరిగిందని తెలిసిన ఆయన షాక్కు గురయ్యారు. పదవి ఊడుతుందనే భయంతో ఆ విషయాన్ని సుప్రీం లీడర్కు ఆయలుల్లో అలీ కోయకు చెప్పకుండా దాచారు. దాదాపు 13 నెలల తర్వాత ఆల్ జరీదా ఈ విషయాన్ని రెవల్యూషనరీ గార్డ్స్కి చెందిన సీనియర్ ఆఫీసర్లు చెప్పారంటూ కథనాన్ని రాసింది. సో ఓకేనా. అండ్ నెక్స్ట్, బాధ్యతలు స్వీకరించిన జీఈఓ బసంత్ కుమార్, టీటీడీ నూతన జీఈఓగా బసంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలో గరుడల్వార్ సన్నిధిలో టీడీపీ జేఈఓగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, నా మొదటి ప్రాధాన్యత భక్తుల సౌకర్యాల మేరకు పరచడమని, రెండవ ప్రాధాన్యత అవినీతి రహిత పాలన అందించడమని, మూడవ ప్రాధాన్యత స్వామి సన్నిధిలో సేవ చేయడం ద్వారా నా జన్మను సార్థకం చేసుకోవడమని జేఈఓ బసంత్ కుమార్ స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతామని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, హిమదాస్ ఖాతాలో మరో స్వర్ణం. భారత స్టార్ అథ్లెటిక్ హిమదాస్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పోలాండ్లో జరుగుతున్న పోజన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ పోటీల్లో భాగంగా నిర్వహించిన 200 మీటర్ల పరుగును 23.65 సెక్షన్లో ముగిసింది అనమాట. ఆమె ఈ ఘనత సాధించింది. 400 మీటర్ల విభాగంలో జాతీయ రికార్డు సాధించిన ఈ ప్రపంచ జూనియర్ ఛాంపియన్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతోంది. కోలుకున్నాక సాధించిన మొదటి పథకం ఇది. అయితే 200 మీటర్ల విభాగంలో ఆమె వ్యక్తిగత రికార్డు టైమింగ్ 23.10 సెకండ్లు. మన దేశానికి చెందిన వికే విస్మయ మంగళవారం రాత్రి నిర్వహించిన 200 మీటర్ల పరుగుకు 23.75 సెకండ్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచిందనమాట. జాతీయ స్థాయిలో రికార్డు సాధించిన షార్ట్ పుట్ క్రీడాకారుడు తేజేందర్ పాల్ సింగ్ తోర్కు కాంస్య పథకం లభించింది. 13.62 మీటర్ల దూరం విసిరి అతను ఈ ఘనత సాధించాడు. అలాగే పురుషుల విభాగ పరుగు పందెంలో 200 మీటర్ల పరుగులో మహమ్మద్ అనాస్ 20.75 సెకండ్లు మూడో స్థానంలో నిలవగా, కేఎస్ జేవస్ 47.20 సెకండ్లో 400 మీటర్ల పరుగుల్లో కాంస్య పథకం సాధించాడు. నెక్స్ట్, భారత ఆర్థిక వృద్ధి 7% ఆర్థిక సర్వేలో ప్రస్తావన అని చెప్పడం జరిగింది. సో భారత ఆర్థిక అభివృద్ధి 7% ఉంటుందని ఆర్థిక సర్వేలో ప్రస్తావించారు. ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ప్రవేశపెట్టారు. సో ఈ ఆర్థిక సర్వే అనేది,
సో ప్రస్తుతం ఉన్న 6.8% నుంచి 7% పెరుగుతుందని వెల్లడించడం జరిగిందనమాట. 2018-19 ఆర్థిక సర్వే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వాస్తవ జీడిపి వృద్ధి 2019-20 7% అని సర్వేలో నమోదైంది. సో 2018-19 సంవత్సరంలో 3.4% నమోదైంది. తాత్కాలిక బడ్జెట్ అంచనాల కంటే పూర్తిస్థాయి బడ్జెట్లో ఇప్పుడు లోటు కట్టడి కార్యాచరణ అనివార్యం అవుతున్నది. ఆర్థిక లోటు మొత్తం జీడిపిలో 3.4% మించకుండా చూస్తామని గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయని సంగతి తెలిసిందే. సో ఇక్కడండి మనకు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఐఎస్టీఏ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కె కేశవులు అభినందించిన ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ టీఎస్ఎఫ్ఓసీఏ డైరెక్టర్ కె కేశవులు ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ ఐఎస్టీఏ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. ఐఎస్టీఏ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడు డాక్టర్ కేశవులు. ఐఎస్టీఏ అనేది విత్తన శాస్త్రవేత్తలు అనలిస్టులు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన స్వతంత్ర లాభాపేక్షరహిత సహకార సంస్థ అని చెప్పుకోవచ్చు. 1924 నుంచి కూడా ఇది సీడ్ సైన్స్ మరియు టెక్నాలజీపై అథారిటీకి కొనసాగుతుంది అథారిటీగా. అయితే ఐఎస్టీఏ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కేశవులు తన నూతన బాధ్యతల్లో భాగంగా అంతర్జాతీయ విత్తన నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు తోడ్పడతాను అనే మాట చెప్పడం జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా గురించి చూసుకున్నట్టయితే ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఆహారు దానా ఫైబర్లకు సంబంధించిన అధిక పనితీరు న్యాయం కలిగిన విత్తనాలు ఉత్పత్తిలో నిమగ్నమై R&D ఆధారిత ప్లాంట్ సైన్స్ పరిశ్రమకు చెందిన 40 సభ్యులతో కూడిన ఒక సంస్థ. దీనిలో సభ్యతత్వం ఉన్న కంపెనీలు పరిశోధన ఆధారిత బ్రీడింగ్ అప్లికేషన్స్ మరియు సీడ్ టెక్నాలజీస్లో నిమగ్నమయ్యాయి. సుస్థిరదాయక విధానంలో మరియు సాగు నష్టాలను తగ్గించి వ్యవసాయ ఉత్పాదకతలను పెంపొందించేలా సాంకేతిక చోదిత సాగు పరిష్కారాలను రైతులు అవలంబించేలా చేస్తాయి. ఓకేనా? ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా అనమాట అది చేసే పని. నెక్స్ట్ 12 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. మొత్తంగా 7 పరీక్ష నిర్వహణ APPSC అని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలకు APPSC ప్రకటించింది. 12 నుంచి 23 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం 7 పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. 12, 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 169 గ్రూప్ 1 పోస్టులు భర్తీకి గాను May 26 గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ APPSC నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 114,473 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో పేపర్ 1 జనరల్ స్టడీస్కు 59,697 మంది, పేపర్ 2కు జనరల్ యాప్టిట్యూడ్ పరీక్షకు 59,200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్మార్ట్ సిటీల అభివృద్ధికి కేంద్రం నిధులు. పంచాయతీలకు 14,000 crore, ఏపీ స్మార్ట్ సిటీలకు 1,174 crore కేటాయించారు. తెలంగాణ పంచాయతీలకు 5,374 crore, ఆంధ్ర పంచాయతీలకు 9,600 crore అనమాట. ఆల్రెడీ న్యూస్ అయితే మనం చెప్పుకున్నాం, ఇంకోసారి మీకు గుర్తు కోసం గుర్తుండడం కోసం చెప్పాను. నిరుద్యోగులకు శుభవార్త అనేది చెప్పడం జరిగింది. నిన్న ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ఒక మంచి వార్తను వినిపించారు అందరికీ కూడా లోక్సభలో. సో అదేంటనేది కూడా చూద్దాం. సో గ్రామీణ బ్యాంకు ఉద్యోగ పరీక్షలు ఏవైతే ఉంటాయో IBPS అనేది, సో దానికి ప్రాంతీయ భాషల్లో రాసుకోవచ్చండి. ఇప్పుడు మనం తెలుగు స్టేట్ కదా, తెలుగు స్టేట్ అంటే తెలంగాణ అండ్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేసి తెలుగులో రాసుకునే అవకాశం కల్పించారు. మహారాష్ట్ర వాళ్ళకి మరాఠీలో రాసుకోవచ్చు అండ్ ఒడిశా వాళ్ళకి ఒడియాలో రాసుకోవచ్చు, కర్ణాటక వాళ్ళకి కన్నడలో రాసుకోవచ్చు, తమిళియన్స్కి తమిళలో రాసుకోవచ్చు. ఇలా వాళ్ళ ప్రాంతీయ భాషల్లో IBPS అంటే గ్రామ బ్యాంకులు ఏవైతే ఉంటాయో, గ్రామీణ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వాళ్ళకి రీజన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇన్ని రోజులు అయితే హిందీ లేదా ఇంగ్లీష్లోనే రాసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీలో అలాగైతే వాళ్ళకి రాసుకోవడానికి అవకాశం కల్పించామని లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. ఇదే మ్యాటర్ అన్నమాట. సో అంతేకాకుండా ఇంకా వచ్చే కొన్ని ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, వాటిల్లో కూడా ఇలాంటి అవకాశం ఇప్పటికే రైల్వేలో మన తెలుగుని దగ్గరగా ఒక 15-10 లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. అలాగే ఇంకా రాబోయే అన్ని పరీక్షల్లో కూడా ఇదే విధమైన విధానం అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. 114 ఫైటర్ జెట్ల కొనుగోలు అనేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది.
ప్రపంచంలో భారీ ఒప్పందంగా భావిస్తున్న 114 ఫైటర్ జెట్ల కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇందుకోసం ఇండియా బిడ్లను ఆహ్వానిస్తుంది. కాలం చెల్లిన పోరాట విమానాల స్థానంలో కొత్త రకం ఎయిర్ క్రాఫ్ట్లను ప్రవేశపెట్టడం ద్వారా దేశ సాయుధ దళాల సామర్థ్యాన్ని పెంపొందించాలని ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పాన్ని అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఈ ఒప్పందం విలువ $1,500 కోట్ల. ప్రపంచంలో ప్రధాన రక్షణ డీలర్లు అయిన బోయింగ్ కంపెనీ, లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ స్వీడన్కు చెందిన సాబేబీ వంటి కంపెనీలకు ఈ ఒప్పందం ఆకట్టుకుంది. ప్రొడక్షన్లో 85% ఇండియాలోనే దాదాపు 7 ఏళ్ల క్రితం జారీ చేసిన మొదటి డాక్యుమెంట్ పేర్కొంది. రక్షణ రంగం విషయంలో పొరుగు ఉన్న చైనా, పాకిస్తాన్ల నుంచి ముప్పు పొంచి ఉన్న మోడీ మొదటి తరంలో కొత్తగా కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలు చాలా తక్కువ. ఈ ఏడాది ఆరంభంలో మన వైమానిక దళం గొప్పగా భావించిన సోవియట్ కాలం నాటి MiG-21 పాకిస్తీ F-16 జెట్ కూల్చివేయడంతో మనం జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందని తెలిసింది. ఎయిర్ ఫోర్స్ అవసరాలకు తగ్గట్టుగా ప్రాథమిక బిడ్లను ఖరారు చేసే ప్రక్రియ మొదలైందని జూనియర్ రక్షణ మంత్రి శ్రీపాద నాయక్ పార్లమెంట్లో చెప్పారు. యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాల కొనుగోలుకు సంబంధించిన భారతదేశం ముసాయిదాలు రూపొందించేస్తోంది. ఇండియాకు జలంతర్గామిలను తయారు చేయవలసిందిగా విదేశీ షిప్ బిల్డర్లకు కోరుతోంది. సముద్ర సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేసే దిశగా యుద్ధ పౌకులు, సపోర్ట్ వెసల్స్ను కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాకిస్తాన్ చెప్పిన 2 రోజుల తర్వాత నాయకి ప్రకటన చేయడం జరిగింది. నెక్స్ట్, నిన్న ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టారు. సో ఆర్థిక సర్వేలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, సో జీడిపి వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7% ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం ఇది 6.8% ఉంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని పెట్టుబడులు వినియమలతో వృద్ధిలోకి తీసుకువచ్చే వీలుంటుంది. స్థిరమైన 8% వృద్ధితో 2024-25 సంవత్సరానికి $5 trillion ఆర్థిక వ్యవస్థ రూపకల్పనకు వీలు ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, భారీ స్థాయి రాజకీయ తీర్పు తద్వారా దక్కిన సుస్థిరతతో ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుంది. డిమాండు, ఉద్యోగాలు, ఎగుమతులు, ఉత్పత్తి ఏకకరకాలు వృద్ధికి పెట్టుబడులు కీలక చోదక శక్తి అవుతాయి. పెట్టుబడులు ఆశాజనకం, రుణాల పెరుగుదలతో సానుకూల సంకేతాలు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 2019-20లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టి వినిమయం పెరుగుతుంది. నెక్స్ట్, 2018-19లో ద్రవ్యలోటు 15.4% ఉంది. ఇక అంతకు మొదటి ఆర్థిక సంవత్సరంలో ఇది 6.4% అనమాట. దిగుమతుల స్థాయి 15.4% పెరుగుతాయి. ఎగుమతులు 12.5% ఉంటాయని చెప్పడం జరిగింది. 2018-19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 283.4 బిలియన్ టన్నులుగా అంచనా వేశారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు ఈ ఏడాది జూన్ నాటికి $422.2 అమెరికా డాలర్లుగా నిలిచాయి. MSMEల వృద్ధి తద్వారా ఉద్యోగాలకు కల్పన, వస్తు ఉత్పత్తి పెంచేందుకు మార్గాలు ఏర్పడతాయి. వృద్ధిలోనికి రావడానికి అన్ని అవకాశాలు ఉన్న కొత్త సంస్థలను గుర్తించి వాటికి సరైన ప్రోత్సాహానికి విధానాలు. వయోవృద్ధుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని వారి ఆరోగ్య సంరక్షణ, రిటైర్మెంట్ పరిమితిని దశల వారీగా పెంచడం వంటి వాటిపై దృష్టి పెడతారు. సామాజిక ప్రయోజనాల కోణంలో ఉండే డేటాపై ప్రత్యేక దృష్టి, చట్ట న్యాయ సంస్కరణలను కొనసాగింపు అనేసి నిన్న ఆర్థిక సర్వేలో వెల్లడించడం జరిగింది. యంగ్ యూనివర్సిటీల్లో 3 భారత వర్సిటీలు టాప్ అనేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన క్వాక్వరెల్లీ సైమండ్స్ QS యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 22లో మొత్తం 150 యూనివర్సిటీల్లో భారత్కు చెందిన 3 యూనివర్సిటీలు టాప్ ర్యాంక్ సాధించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహతి, అన్నా యూనివర్సిటీ, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలు ఈ కేటగిరీలో అగ్రస్థానం పొందాయని చెప్పడం జరిగింది. తేలియాడే అణువిద్యుత్ కేంద్రాలు అనేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉందని కట్ చేశాను. నీటిపై తేలియాడే అణువిద్యుత్ కేంద్రాన్ని వచ్చే నెలలో ఆర్కిటిక్ సర్కిల్ పరిధిలోకి తరలించడానికి రష్యా ప్రణాళిక సిద్ధం చేసింది. ఖనిజ సమృద్ధి బాగా ఉన్న చుకోట్కా రీజియన్కు అకాడమిక్ లోమోనోసో అనే విద్యుత్ కేంద్రానికి విద్యుత్ కావలసినంత సరఫరా చేయడానికి రష్యా చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇది. ఇది మాస్కోకు 4,000 మైళ్ళ దూరంలో పెవెల్ రేపు పట్టణంలో ఉంది. సో ఆ ప్రాంతం నుంచి హైడ్రోకార్బన్లు, విలువైన లోహాలను వెలికి తీయగలిగితే ఆర్థికంగా అభివృద్ధి చేయవచ్చని రష్యా భావిస్తోంది. ఆర్కిటిక్లో నిక్షిప్తమై ఉన్న చమురు, గ్యాస్ వెలికి తీయాలన్నదే ఆకాంక్ష. ఎందుచేతనంటే సైబీరియాలో ఈ సహజ వనరులు చాలా తక్కువ అవుతున్నాయి. అణువిద్యుత్తును ఆర్కిటిక్ రీజియన్గా రష్యా తరలించడానికి చేస్తున్న ప్రయత్నాలపై పర్యావరణ శాస్త్రవేత్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది తేలుతున్న టెర్నోబిల్
గా వ్యాఖ్యానిస్తున్నారు. 144 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు ఉన్న నౌక వంటి వేదిక 2 రియాక్టర్లను కలిగి ఉంటుంది. వీటికి 35 మెగావాట్ న్యూక్లియర్ రియాక్టర్లు అమర్చి ఉంటాయి. ఈ బార్జి అంటే పెద్ద నౌక అన్నమాట. 200,000 మందికి నివసించే నగరానికి కావలసిన విద్యుత్ను సరఫరా చేయగలే సత్తా దీనికి ఉందని చెప్పుకోవచ్చు. సాంప్రదాయ విద్యుత్ కేంద్రం నిర్మించాలంటే చాలా సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ వ్యయం భరించాల్సి ఉంటుంది. బొగ్గు గ్యాసు, డీజిల్ తదితర ప్రత్యామ్నాయాలు ఉన్నా ఎక్కువ ఖర్చు లోపాటు అనేక కష్ట నష్టాలు ఎదుర్కోక తప్పదు. చూకట్కాలో కాలంలో చెల్లిన న్యూక్లియర్ రియాక్టర్ను బదులు అకాడమిక్ లోమోనోపోవ్ విద్యుత్ కేంద్రాన్ని అమర్చుతారు. ఇటువంటి తేలియాడే రియాక్టర్ల వల్ల ఏడాదికి 50,000 నుండి 50,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు పొదుపు చేయవచ్చని రష్యా నిపుణులు వెల్లడిస్తున్నారు. నెక్స్ట్, దేశంలో 16 కోట్ల మంది మద్యం ప్రియులు అనేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది, చూడండి. సో దేశంలో ప్రజలు అత్యంత సాధారణంగా ఉపయోగించే మానసిక పదార్థం మద్యపానం అనమాట, అంటే ఆల్కహాల్. కాగా ఆ తరువాత స్థానాల్లో గంజాయి, ఓపీఎం ఉన్నట్లు గురువారం ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. బీజేపీ ఎంపీ ఆర్కే సినిమా ప్రవేశపెట్టిన కాల్ అటెన్షన్ మోషన్పై స్పందిస్తూ సామాజిక న్యాయ సాధికారిత శాఖ మంత్రి తవహార్ చంద్ర గెహ్లాట్ ఒక ప్రకటన చేశారు. దేశంలో 16 కోట్ల మంది ప్రజలు మద్యం సేవిస్తారని, దాదాపు 3.1 కోట్ల మంది గంజాయి, సుమారుగా 77 లక్షల మంది ఓపీఎంలు సేవిస్తున్నట్లు ఆయన తెలిపారు. 5.7 కోట్ల మందికి పైగా మద్యం ప్రియులు, 77 లక్షల మందికి గంజాయి వినియోగదారులు, 77 లక్షల మంది ఓపీఎంకు బానిస అయ్యారని, వారికి సహాయం కావాలని మంత్రి తెలిపారు. 2018లో తమ శాఖ నిర్వహించిన జాతీయ గృహ సర్వేలో భాగంగా ఈ ఫలితాలు వెల్లడైనట్లు గెహ్లాట్ వివరించడం జరిగింది. నెక్స్ట్, ఎస్వీబీసీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్గా డైరెక్టర్ ధర్మకర్తల మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. గురువారం వైవీ సుబ్బారెడ్డి ఈ బాధ్యతలు చేపట్టారు అనేసి ఒక ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్, జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు వివరాలు ఎలా ఉన్నాయి, ఇది ఏపీకి సంబంధించిన మ్యాటర్. జిల్లా పేరు, ఓకేనా, జిల్లా పేరుకి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి పేరు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో శ్రీకాకుళం జిల్లాకి ఇన్ఛార్జ్ వచ్చేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి. అండ్ విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ వచ్చేసి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి. విశాఖపట్నం ఇన్ఛార్జ్ వచ్చేసి మోపిదేవి వెంకటరమణ, పశు సంవర్ధకం మత్స్య అండ్ మార్కెటింగ్కి సంబంధించిన శాఖ మంత్రివర్యులు. తూర్పుగోదావరి ఇన్ఛార్జ్ వచ్చేసి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని అంటారు, డిప్యూటీ సీఎం. అంతేకాకుండా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమానికి శాఖకు చెందిన ముఖ్యమంత్రి. పశ్చిమ గోదావరి ఇన్ఛార్జ్ వచ్చేసి పిల్లి సుభాష్ చంద్రబోస్, డిప్యూటీ సీఎం, రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు. కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ వచ్చేసి కురసాల కన్నబాబు, వ్యవసాయ సహకార శాఖ మంత్రి. గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ వచ్చేసి పెర్ని వెంకటరామయ్య, రవాణా మరియు సమాచార అండ్ పబ్లిక్ రిలేషన్స్ సంబంధితుల మంత్రివర్యులు. ప్రకాశం ఇన్ఛార్జ్ వచ్చేసి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, జలవనరుల శాఖ సంబంధించిన మంత్రివర్యులు. పొట్టి శ్రీరాములు నెల్లూరుకు వచ్చేసి మేకతోటి సుచరిత, హోము మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు ఈవిడ. అండ్ కర్నూలు ఇన్ఛార్జ్ వచ్చేసి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు. వైఎస్ఆర్ కడప యొక్క ఇన్ఛార్జ్ వచ్చేసి బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక మరియు ప్రణాళిక శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన మంత్రివర్యులు. అనంతపురం ఇన్ఛార్జ్ వచ్చేసి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అనమాట, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గనుల మంత్రివర్యులు అతను. సో చిత్తూరు ఇన్ఛార్జ్ వచ్చేసి మేకపాటి గౌతమ్ రెడ్డి, అతను పరిశ్రమలు మరియు వాణిజ్య ఐటీకి సంబంధించిన మంత్రివర్యులుగా వ్యవహరిస్తున్నారు. సో ఇది గైస్ ఈరోజు ఒక టోటల్ పేపర్ అనాలిసిస్. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ చాలా మ్యాటర్స్ ఉన్నాయి. అండ్ అందుకని వీడియో లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకని పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.